हेलो फ्रेंड्स, दिस इज सिंधुरा। वेलकम बैक टू माय लिटिल स्पेस। सो स्ट्रीट फूड अंटे एवरिकी इष्टम उंडदंडी, चाला चाला इष्टपड़तारु कदा। सो अलांटी स्ट्रीट फूड मन इंट्लो चेसुकुंटे एंत बागुंटदी। सो ई रोज रेसिपी वच्चेसी एग् नूडल्स अंडी। सो ओक गिन्नेलो वाटर हीट चेसुकोनी नेनु 2 पैकेट्स आफ् नूडल्स वाडुतुन्नानंडी। सो दान्नी बागा फर्स्ट बॉइलिंग वाटर लो वेयालंडी। मुंदे चल्ल वाटर लो वेस्तंटे चाला पीसेस अयिपोतायी। ना पैकेट वच्चेसी कोंचेम पीसेस पीसेस गाने उन्नायंडी। मा पाप चाला किंदेसी कोट्टेसिंदी काबट्टी कोंचेम पीसेस किंद अयिपोयिनायी। सो अला मनम एप्पुडैना गानी नूडिल्स नी एक्कुव कुक चेयकूडदंडी। ओन्ली 70% वरके कुक चेसुकोवाली, ఎందుకంటే లేకపోతే మెత్తగా అయిపోతాయి। సో కుక్ అయిన తర్వాత దాన్ని వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత దాని మీద ఫస్ట్ చల్లనీళ్ళు చల్లేయండి। చల్లనీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇలా ఫోర్క్ తో అన్న హ్యాండ్ తో అన్న కొంచెం మొత్తం ఇలా సెపరేట్ సెపరేట్ చేసుకోండి। ఎందుకంటే నూడిల్స్ అనేవి చల్లగా అయిపోతే అతికిపోతాయమట, పొడి పొడిలాడుతూ రావు। సో హీట్గా ఉంది అలా వదిలేస్తే మాత్రం మనకి అతికిపోతాయి। సో వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం ఒక గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి ఆయిల్ వేసి బాగా ఇదేంటి సెపరేట్ చేసేస్తే నీట్గా వచ్చేస్తాయండి। సో అది మనకి లోపల మొత్తం వాటర్ డ్రైన్ అయిపోయి అది అయ్యే లోపల మనం ఎగ్ చేసుకున్నాము। ఎగ్ 3 ఎగ్స్ తీసుకొని ఫస్ట్ బీట్ చేసుకొని దాని తర్వాత ఆమ్లెట్ కింద వేసుకోవాలండి। దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోండి। ఒక సైడ్ కాలే వరకు ఆగిన తర్వాత అలా చూస్తున్నట్టు పీసెస్ కట్ చేసుకోండి। సో చిన్న చిన్నగా చేయకండి, అసలు కనిపించదు మనకు, చాలా బాగోదు చూడడానికి కూడా। సో పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని సైడ్కి తీసేసుకోండి। సో నెక్స్ట్ ఆయిల్లో 1 లార్జ్ ఆనియన్, అలా పొడుగ్గా కట్ చేసుకున్నవి ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఇంకా క్యారెట్ వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి। హై ఫ్లేమ్ ఫ్రై చేస్తేనే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది। సో వెజిటేబుల్స్ అనేవి పూర్తిగా కుక్ అవ్వకూడదండి, మనకి ఒక 50% కుక్ అయితేనే క్రంచీగా బాగుంటాయి। నెక్స్ట్ దీని మీద నూడిల్స్ వేసేసి ఫ్లేమ్ని లోగా పెట్టేసి ఫస్ట్ సాస్ అన్నీ వేసుకుందామండి। చిల్లీ సాస్ అయితే పక్కా వేయాలి, రెడ్ చిల్లీ సాస్ అనేది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు। ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి, ఎందుకంటే ఇది స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది। సో ఇంకా బ్లాక్ పెప్పర్, ఇంకా వైట్ పెప్పర్ అండి 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేసుకోండి। నెక్స్ట్ ఇది స్ట్రీట్ స్టైల్ కాబట్టి ఇంకొక ఇంగ్రీడియంట్ చాలా కంపల్సరీ అండి, గరం మసాలా। అది వేసిన తర్వాత టేస్టే మొత్తం మారిపోతుంది। ఇది వేశాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి। సో టాస్ చేసేటప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి మనకి ఆ టేస్ట్ అనేది చాలా చాలా యమ్మీగా వస్తుందండి। సో ఇప్పుడు పైన ఎగ్ వేసుకుని మళ్ళీ ఒక్కసారి టాస్ చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్నగా కట్ అయిపోతాయి అన్ని। ఇలా వేసుకుంటే మాత్రం బాగుంటుందండి, ముందే వేసి కలిపేస్తూ ఉంటే కొంతమందికి రాకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న పీసెస్ అయిపోయి అసలు ఎగ్ లాగా కనిపించదన్నమాట। సో దాని తర్వాత దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోండి, మళ్ళీ మిక్స్ చేసుకోండి, వేడివేడిగా సర్వ్ చేసుకోండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్స్ యూ.